హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కథానాయకుడిగా నటించిన మహర్షి మూవీ మంచి టాక్నే సొంతం చేసుకుంది. దాదాపు 2500 థియేటర్లలో రిలీజ్ అయిన మహర్షి మూవీ చెన్నైలోనూ మంచి టాక్నే సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. అయితే మహర్షి మూవీ టాక్ పరంగా సూపర్ అనిపించుకుంది. మరి కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుందో అనేసి అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా మరి ఆలోచనలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కలెక్షన్ల పరంగా కూడా మహర్షి మూవీ దూసుకుపోయిందనే చెప్పుకోవాలి. ప్రభాస్ మూవీ రామ్ చరణ్ మూవీలను కూడా బీట్ చేసింది మహర్షి అంటూ తెలుస్తుంది. అవునండి బాబు, నైజాం ఏరియాలో బాహుబలి మూవీని, గుంటూరులో వినయ విదయరామ మూవీని మహర్షి మూవీ బీట్ చేసిందని తెలుస్తుంది. అది మాత్రమే కాదు, తన మూవీని తానే బీట్ చేసుకున్నాడే మహేష్ బాబు అని కూడా మాట్లాడుకోవాలి. అయితే ఏ ఏరియాలో ప్రభాస్ మరియు రామ్ చరణ్ మూవీలను మహేష్ బాబు బీట్ చేశాడు, ఎన్ని కోట్ల రూపాయలను వసూలు చేసి అన్న డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేస్తాను, వినండి. మొత్తంగా మహర్షి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 96 కోట్ల రూపాయలకైతే జరిగింది, మనకు తెలిసిన విషయమే. అయితే మొదటి రోజు కృష్ణ, గుంటూరు, నైజాం ఏరియాలో భారీ వసూలునైతే చేసింది మహర్షి మూవీ. నైజాంలో బాహుబలి ది బిగినింగ్ 6.28 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే మహర్షి మూవీ 6.38 కోట్ల రూపాయలను వసూలు చేసి ప్రభాస్ మూవీని అయితే బీట్ చేసేసిందనే చెప్పుకోవాలి. ఇక మొదటి స్థానంలోనైతే బాహుబలి ది కన్క్లూజనే ఉందని చెప్పుకోవాలి. 8.92 కోట్ల రూపాయలను వసూలు చేసి బాహుబలి 2 అయితే మొదటి స్థానంలో ఉంది. ఇక బాహుబలి ది బిగినింగ్ ని క్రాస్ చేసేసి మహర్షి మూవీ 2వ స్థానంలో నిలిచింది. ఇక గుంటూరులో వినయ విదయరామ 4.10 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే చెర్రీ మూవీని కూడా మహర్షి దాటేసింది. మహర్షి 4.40 కోట్ల రూపాయలను వసూలు చేసి చెర్రీ మూవీని అయితే బీట్ చేయడం జరిగింది. ఇక కృష్ణా జిల్లాలో మహర్షి 1.39 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మహేష్ ముందు మూవీ భరత్ అనే నేను 1.31 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే తన మూవీని తానే బీట్ చేసుకున్నాడే మహేష్ బాబు అని అయితే మనం మాట్లాడుకోవాల్సిందే. ఇక చెన్నైలో కూడా మొదటి రోజే మహర్షి 23 లక్షల రూపాయల గ్రాస్ని అయితే వసూలు చేసింది. ఇక ఓవరాల్గా మహర్షి మూవీ మొదటి రోజునే 60 కోట్ల రూపాయల గ్రాస్, 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ రాబట్టిందనైతే ట్రేడ్ వర్గాలు అయితే తెలియపరుస్తున్నాయి. ఏదేమైనా కూడా నైజాం, అదేవిధంగా గుంటూరు ఏరియాల్లో సరికొత్త రికార్డులను సృష్టించిన మహర్షి మూవీ ముందు ముందు ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందో, ఏ హీరోల రికార్డులను క్రాస్ చేస్తుందా అంటూ అభిమానులతో పాటు సామాన్య ఆడియన్స్, అదేవిధంగా ట్రేడ్ పండితులు కూడా ఆలోచనలు జరుపుతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా కొంతమంది నెటిజన్లు అయితే 200 కోట్ల రూపాయల క్లబ్లోకి మహర్షి చేరిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదంటూ వారి వారి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు, 200 కోట్ల క్లబ్లోకి మహర్షి మూవీ చేరే అవకాశం ఉందంటారా లేదంటారా? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.